ఏది కొనాలి, అసలు ఏది కొనాలి, ఎలా కొనాలి, ఏది లాభం ఏది నష్టం, అన్ని చోట్ల ఇవే ప్రశ్నలు. ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలా వద్దా అనే గందరగోళం చాలా మందిలో ఉంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా పెట్రోల్ స్కూటర్ మధ్య తేడాలు, లాభ నష్టాలు తెలిస్తే అంచనాకి వచ్చే అవకాశం ఉంటుంది. బేసిక్గా ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపాలంటే పెట్రోల్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఈ రోజుల్లో పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోల్పై ఖర్చు చేసే మీ డబ్బును ఆదా చేస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ నిర్వహణ ఖర్చు పెట్రోల్ స్కూటర్ కంటే చాలా తక్కువ. ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలుష్యం వెదజల్లవు. ప్రస్తుతం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుపై సబ్సిడీలు కూడా అందిస్తున్నాయి. మీరు వాటి ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రతికూలతల గురించి చెప్పాలంటే, ఎలక్ట్రిక్ స్కూటర్లతో అతిపెద్ద సమస్య దాని బ్యాటరీ. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్ను ఛార్జ్ చేయడానికి ఇంటిలో ఒక స్థలం అవసరం ఉంటుంది. అది లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరిగా లేని చోట వీటిని ఉపయోగించడం చాలా కష్టం. పెట్రోల్ స్కూటర్ల ప్రయోజనాలు, అప్రయోజనాలు దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈ స్కూటర్లు చాలా కాలంగా మార్కెట్లో ఉన్నాయి, ప్రజలు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. అన్ని పెట్రోల్ పంపులు అందుబాటులో ఉంటాయి. మీరు ఎక్కడి నుంచైనా స్కూటర్ ట్యాంకును రీఫిల్ చేసుకోవచ్చు, స్కూటర్ని ఉపయోగించవచ్చు. అదే సమయంలో వీటి ప్రతికూలతల గురించి మాట్లాడితే, ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే వీటిని ఉపయోగించడం చాలా ఖరీదైనది. వీటి సర్వీసింగ్ కూడా ఖరీదైంది. అంతేకాదు, ఇవి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. కాబట్టి మీకు ఏది అనుకూలమో ముందు తెలుసుకొని ఆపై కొనండి.